హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ సో అన్న ప్రశ్న గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు కానీ ఆయుర్వేదంలో స్వర్ణ ప్రశ్న గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అసలు ఈ స్వర్ణ ప్రశ్న అంటే ఏంటి ఇది నిన్న మొన్న సృష్టించింది కాదు గత ఐదు వేల సంవత్సరాల నుంచి దీని యొక్క ప్రాముఖ్యత ఉంది సో స్వర్ణ ప్రశ్న గురించి తెలియజేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బి శెట్టి శాంతశ్రీ గారు ఉన్నారు సో మేడమ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ మ్యామ్ సో స్వర్ణ ప్రశ్న అంటే ఏంటి అసలు ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే అన్నప్రాశన గురించి తెలిసినంత విధంగా స్వర్ణప్రాసన గురించి ఎవరికీ తెలియదు ఈ స్వర్ణప్రాశన అనేది ఐదు వేల సంవత్సరాల క్రిందట కాశ్యప సంహితలోనే చెప్పడం జరిగిందనమాట అంటే నామకరణం అన్నప్రాశనం ఇవి ఎలాగైతే సంస్కారాలు ఉన్నాయో అలాగే స్వర్ణప్రాశన సంస్కారం అనేది కూడా పిల్లల గురించి చెప్పడం జరిగింది పిల్లలు పుట్టిన రెండో రోజు నుండి మొదలుకొని పదహారు సంవత్సరాల లోపు పిల్లలకి ఇది ఇవ్వచ్చు అనమాట దీనివల్ల మెమరీ పవర్ పెరగడము ఇమ్యూనిటీ పెరగడము డైజెస్టివ్ సిస్టమ్ సరిపోయింది ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్వర్ణ ప్రాశన అంటే ఏంటంటే అంటే గోల్డ్ ప్రాశన అంటే నాకించడం అనమాట గోల్డ్ ని నాకించడం గోల్డ్ ని నాకించడం ఏంటి ఇదేదో కొత్తగా ఉంది వింతగా ఉంది అని అనుకుంటారు కానీ ఇది వేల సంవత్సరాల నుండి వేరే రూపంలో వచ్చేది అందుకే రాజులు పూర్వకాలంలోని రాజులు బంగారు పల్లెల్లో తినడం వెండి కంచాల్లో తినడం అంటే వెండిని బంగారాన్ని లోపలికి తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదం పడతాయని అప్పట్లో ఈ విధంగా చేసేవాళ్ళు సో ఇది కాలక్రమేణా మరుగున పడిపోయింది కానీ ఇప్పుడు దాన్ని ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరూ ఈ స్వర్ణ బిందు అని స్వర్ణ అని డిఫరెంట్ డిఫరెంట్ విధ పేర్లతోని పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారు ఓకే సో ఏంటి అసలు ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏ ఏజ్ నుంచి మనం ఇవ్వచ్చు అంటారు దీన్ని ఈ స్వర్ణ బిందు ప్రాశన స్వర్ణ ప్రాశన అవనివ్వండి స్వర్ణ బిందు ప్రాశన అవనివ్వండి వాళ్ళ కంపెనీని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కొంతమంది వాళ్ళ కంపెనీ నేమ్తో స్టార్ట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు ఇది లిక్విడ్ లాగా ఉంటుంది లేదు అంటే నాకించడం అన్నాను కదా కొంతమంది తేనెని మిక్స్ చేసేసి అంటే స్వర్ణ భస్మము ఒక రకమైన గీ మెడికేటెడ్ గీ ఉంటుంది అనమాట అంటే మెద్య రసాయనాలైన హర్బ్స్ ఉంటాయి మెమరీని బూస్ట్ చేసే హర్బ్స్తో కలిపి మేలవించి తేనెని కలిపి నాకించడానికి ఇస్తూ ఉంటారు అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఘృతాన్ని స్వర్ణభస్మాన్ని కలిపి ఇస్తూ ఉంటారు వాళ్ళు ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళని తేనెతో కలిపి తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఓకే అయితే బేసిక్ గా అన్న ప్రశ్న అయితే ఒక సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు మరి స్వర్ణ ప్రశ్న అనేది పిల్లలు ఏ వయసు వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిది అసలు అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మూడో సంవత్సరం ఐదో సంవత్సరంలో స్టార్ట్ చేస్తున్నారు కానీ అనుష జనరల్ గా అయితే పుట్టిన రెండో రోజునండి యాజ్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ కింద అంటే నీకు తెలుసు కదా నేను ఆర్టిజం ఏడీహెచ్డీ కేసెస్ డీల్ చేస్తూ స్పీచ్ డిసార్డర్ వాళ్ళందరికీ ఏంటంటే ఈ స్పీచ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కానీ రిగ్రెషన్ ఉన్న వాళ్ళకి కానీ అలాంటి ఇష్యూస్ కలగకుండా యాజ్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ కింద నుండి వాడితే చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే స్వర్ణబిందు ప్రాసన అనేది మెమరీ బూస్ట్ కింద పనిచేస్తుంది అండ్ మెద్యవదనం అంటే మెమరీని పెంచడము ఇంటెలిజెన్స్ని పెంచడము తర్వాత డైజెస్టివ్ సిస్టంలోను గట్టి ఇష్యూస్లోను ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఇందులో ఏంటంటే కనుక స్వర్ణభస్మానికి అత్యంత శక్తివంతమైనది ఆయుర్వేదంలోనే ఓకే చిన్న చిన్నపిల్లలకి ఏమో బిందు ప్రాశన స్వర్ణప్రాశన రూపంలో లేహ్య రూపంలో ఇస్తూ ఉంటాము అదే పెద్దవాళ్ళకైతే కనుక దాన్ని ఏదో ఒక ట్యాబ్లెట్ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ తయారు చేస్తూ ఉంటాం ఎందుకంటే అది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా ఈ క్యాన్సర్ వంటి వాటిల్లోనూ చాలా వాటిల్లో చాలా హెల్ప్ చేస్తుంది ప్రపంచంలోనే అంతు చిక్కని వ్యాధులకి భస్మాన్ని మనం ఇవ్వచ్చు అది పిల్లల్లో లేహే రూపంలో ఇస్తాము పెద్దవాళ్ళలోనేమో పౌడర్ ఇలా చెప్పాను కదా అలా ఇవ్వచ్చు అనమాట బట్ ఈ రోజుల్లో ఏంటంటే వీటి గురించి కూడా అవేర్నెస్ బాగా వచ్చేసి చాలా మంది కల్తీ చేస్తున్నారు సో బయట వాళ్ళకి మన దానికి డిఫరెన్స్ ఏంటి ఎలా గుర్తించచ్చు ఇది ఒరిజినల్ స్వర్ణ భస్మం అని ఇది స్వర్ణ భస్మం కాదు స్వర్ణ భ్రాశన ఎందుకంటే ఒరిజినల్ స్వర్ణ భస్మం మార్కెట్ లో దొరికేస్తూ ఉంటాయి కానీ స్వర్ణ భస్మని తీసుకొని మనం ఇంట్లో తయారు చేసుకునే మెడిసిన్ కాదు ఇది ఆయుర్వేది డాక్టర్ పర్యవేక్షణలోని తన యొక్క కండిషన్ బట్టి కిడ్ కండిషన్ బట్టి వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని బట్టి జీరో టు వన్ ఇయర్ పిల్లలకైతే ఒక రకమైన క్వాంటిటీ తో మిక్స్ చేసి మేము తయారు చేస్తాము వన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి ఒక రకంగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఒక రకంగా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ కి అది చెప్పాను కదా ఏజ్ ఉంటుంది వాళ్ళ యొక్క కండిషన్ తయారు చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఇది మాది శ్రీప్రదమ ఆయుర్వేదం కంపెనీది ఇది ఓకే ఇది అమృత స్వర్ణ బిందు ప్రాశన మా కంపెనీ ప్రొడక్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా స్వర్ణ ప్రాశన కానీ ఇది అమృత స్వర్ణ బిందు ప్రాశన అనమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ కేటగిరీ బట్టి మేము తయారు చేస్తాము ఇది ఏజ్ వాళ్ళకి సూట్ అవుతుంది టు ఇయర్స్ వాళ్ళకి అబోవ్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి అందులో కలిపే స్వర్ణభస్మం క్వాంటిటీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఓకే సో ఎలా వాడాలి మేడం ఇది ఇది థర్టీ ఎంఎల్ బాటిల్ వస్తుంది డ్రాప్స్ లాగా ఉన్నాయి డ్రాప్స్ లా ఉంటుంది దీన్ని కొంచెం షేక్ చేయాలి రోజు అంటే డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా అంటే కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఇది పెట్టి వేడి చేయాలన్నమాట ఇది ఆల్రెడీ లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది కొంచెం గోరువెచ్చగా చేసి యూస్ చేయాలి దీన్ని కొంచెం అవునవును దాన్ని బాగా షేక్ చేసి వన్ ఎంఎల్ తీసుకోవాలి తీసుకొని స్పూన్ లో వేసి దాన్ని తేనెకి చెప్తాం అనమాట హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ తేనె చెప్తాం వాళ్ళ ఏజ్ బట్టి మనం చెప్తాం హాఫ్ టీ స్పూనా వన్ టీ స్పూన్ అదే బాగా చిన్నపిల్లలు అయితే కనుక పావు టీ స్పూన్ కానీ లేదంటే ఐదు చుక్కల తేనెలో ఇన్ని చుక్కలు కలపాలి అని చెప్పి చెప్తాం డోసేజ్ సో ఇప్పుడు కాబట్టి వన్ టీ స్పూన్ తేనె తీసుకోవచ్చు తీసుకుని డైలీ వన్ ఎంఎల్ తీసుకోవాలి అదే నార్మల్ కిడ్స్ అంటే ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టర్ కింద బ్రెయిన్ బూస్టర్ కిందే వాడాలి అని అనుకుంటే కనుక ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ వస్తుంది రెస్పిరేటరీ ట్యాక్ డిసార్డర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునే పిల్లలకి పుట్టిన రెండో రోజు నుండి సిక్స్ మంత్స్ పాటు డైలీ వన్ ఎంఎల్ వాడితే సరిపోతుంది అదే స్పెషల్ కిట్స్ ఉన్నారో అంటే ఆర్టిజం ఏడీహెచ్డీ స్పెషల్ కిట్స్ ఎవరైతే ఉన్నారో ఇష్యూ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనం ఎంతకాలం ప్రిస్క్రైబ్ చేస్తే అంతకాలం ఇది ఇదేంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ ఇస్తున్నామో ఏ ప్రాబ్లంకి అయితే చిన్నపిల్లలకి ఇప్పుడు ఆస్తమాకి వచ్చారనుకోండి ఆస్తమా మెడిసిన్స్ ఇచ్చామనుకోండి దానితో పాటు ఈ స్వర్ణ బిందు ప్రాసన వాడాల్సి వచ్చి ఇస్తే కనుక ఆ ఆస్తమా తాలూకా మెడిసిన్స్ యొక్క పొటెన్సీని కూడా ఇది పెంచుతుంది అనమాట ఈ మెడిసిన్ ఎందుకంటే ఇందులో ఉన్న స్వర్ణభస్మము మనలో మనం ఏ దేనికైతే మెడిసిన్ వాడుతున్నామో దాని యొక్క కెపాసిటీని పొటెన్సీని పెంచి అది త్వరగా యాక్ట్ చేసేలాగా ఆ డిసీజ్ నుండి త్వరగా విముక్త అయ్యే విధంగా తయారు చేస్తుంది యాక్ట్ చేస్తుంది కెపాసిటీ సో నార్మల్ గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఆటిజం కానీ ఇమ్యూనిటీ పరంగా ఇది బెస్ట్ ఇమ్యూనిటీ పరంగానే కాదు ఇది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది ఏంటంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకు మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే వేయిస్తున్నామో అదే విధంగా ఈ ఆయుర్వేదం స్వర్ణ బిందు ప్రాశన కనుక వాడితే పిల్లల్లోని ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ ఈ ఇష్యూస్ నుండి లేదంటే అంటే కనుక ఈ గట్ ఇష్యూస్ నుండి అన్నింటి వాళ్ళని విముక్తం చేయొచ్చు వెరీ నైస్ సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చాలా డీటెయిల్గా చెప్పారు మరి ఏ టైంలో ఇది ఎర్లీ మార్నింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏంటంటే కొన్ని రకాలు చాలా వరకు పిల్లల మెడిసిన్స్ అయితే కనుక ఈ స్వర్ణ బిందు ప్రాషన్ లాంటివి లేదంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి కానీ అలాంటి మెడిసిన్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తీసుకుంటే మంచిది బ్రష్ చేసిన వెంటనే దీన్ని వన్ ఎంఎల్ని విత్ హనీతో తీసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మనం మెడిసిన్ అది వేరే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు Okay, okay. Mm. వేరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే తీసుకున్నా మంచిదే పుట్టిన ఎస్ ఎస్ పుట్టిన రెండో రోజు నుంచి అని చెప్తున్నాను కదా అంటే ఇమ్యూనిటీ బూస్టర్ కింద బ్రెయిన్ బూస్టర్ కింద వాడచ్చు ఇప్పుడు చాలా మంది పిల్ల పేరెంట్స్ కున్న కన్సర్న్ ఏంటంటే పిల్లవాడు ఫోకస్ సరిగ్గా లేదు సరిగ్గా చదవట్లేదు చదివింది గుర్తుండట్లేదు అంటారు అలాంటి వాళ్ళకు కూడా సిక్స్ మంత్స్ పాటు ఇది వాడితే సరిపోతుంది లేదంటే ఆటిజం మేడీ హెచ్డి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండదు అలాంటి పిల్లలు కూడా డైలీ వాడుతూ ఉంటే సరిపోతుంది సో మేడం అయితే నేను కూడా విన్నానమాట చాలా మంది దగ్గర ఏంటంటే పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి ఈ స్వర్ణ ప్రార్శ్న చేస్తూ ఉంటారు కదా ఎందుకు ఆ పర్టికులర్ డే రోజు ఎందుకు చేయాలంటారు అంటే యాక్చువల్గా ఇందులో ఏంటంటే అనూష ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే సొంతంగా వెళ్ళి మూలికల్ని రాహాబ్స్ని కలెక్ట్ చేసి వచ్చి తయారు చేసేవాళ్ళు అలాంటి టైమ్ ఆ టైంలోని ఈ ఆయుర్వేదిక్ డాక్టర్స్కి పుష్మి నక్షత్రం రోజు రా హెర్బ్స్ని కలెక్ట్ చేసి ఏదైనా మెడిసిన్ తయారు చేస్తే దాని యొక్క పొటెన్సీ బాగా పెరుగుతుంది అండ్ పేషెంట్ల మీద అది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి మా ఆయుర్వేది గ్రంథాల్లో చెప్పారనమాట సో ఆ పుష్మి నక్షత్రం రోజు మెడిసిన్ కలెక్ హెర్బ్స్ కలెక్ట్ చేసి మెడిసిన్ తయారు చేయడం చాలా మంచిది పుష్మి నక్షత్రం రోజు రా హెబ్స్ కలెక్ట్ చేయడం వల్ల దాని యొక్క పొటెన్సీ పెరుగుతుంది అని చెప్పి ఉన్న దాన్ని బిజినెస్ ప్రకటనల కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట అందువల్ల ఓన్లీ పుష్మి నక్షత్రం రోజు వాడడం వల్ల నెలకు ఒక్కసారి వచ్చే పుష్మి నక్షత్రం రోజు వేయడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడం బ్రెయిన్ బూస్ట్ అవ్వడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి డైలీ కంటిన్యూస్ సిక్స్ మంత్స్ పాటు వాడాలి ఈ కాశ్యపు సమయంలో ఏం చెప్పారంటే కంటిన్యూస్ వన్ మంత్ పాటు వాడడం వల్ల మేధావులు అవుతారని అపర మేధావులు అవుతారని అదేవిధంగా సిక్స్ మంత్స్ పాటు కనుక వాడితే ఈ స్వర్ణ బిందు మనం ఏమి చెప్తే అది వాళ్ళు గుర్తుంచుకుంటారు అని చెప్పి చెప్పేసి అంటే అద్భుత మేధావి అవుతారు అని చెప్పేసి గ్రంథాల్లో నిక్షిప్తి చెప్పబడింది అలాంటిది ఇప్పుడు నెలకు ఒకసారి ఇరవై నాలుగు నెలలు వాడాలి ముప్పై ఆరు నెలలు వాడాలి అని చెప్తారు అంత లాంగ్ రన్ వన్ మంత్లీ వన్స్ ఏదో వన్ టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ వేస్తే ఇమ్యూనిటీ అయితే డెవలప్ అవుతుంది దాని దానివల్లనే జనాల్లో ఏంటంటే ఇలాగ వాడిన వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు నెలలు పాటు వేయించి మేడం మేము స్వర్ణప్రాషన వాడామండి ఏం ఫలితం లేదండి దీని గురించి ఇంత గొప్పగా మీరు చెప్తున్నారు కానీ మేము అనుకున్నంత రిజల్ట్స్ చూడలేదండి అని అంటూ ఉంటారు ఎందుకు మీరు రోజు వన్ ఎంఎల్ వాడే మెడిసిన్ ని మీరు రోజు టూ డ్రాప్స్ మంత్ కి టూ డ్రాప్స్ వాడితే ఏం ఫలితం ఉంటుంది అవును ఎఫెక్టివ్ ఉండదు కదా ఎఫెక్ట్ ఉండదు అసలు ఏమిని సో నేను అదే చెప్తాను ఏ పేరెంట్కైనా కూడా వాడు వాడే ఉద్దేశం ఉంది అంటే కనుక ఏ పిల్లలకి వాడినా కూడా యాజ్ ఏ బ్రెయిన్ బూస్టర్ కింద ఇమ్యూని ఇమ్యూనిటీ బూస్టర్ కింద కానీ లేదంటే ఏ విధంగా అయినా యాజ్ ఏ ప్రివెంటివ్ హె మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు డైలీ వన్ ఎంఎల్ డోస్ పుట్టిన రెండో రోజు నుండే సిక్స్ మంత్స్ పాటు కంటిన్యూస్ యూజ్ చేస్తే పిల్లల్లోనే అద్భుతమైన చేంజెస్ మీరు చూడగలుగుతారు అంటే ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది సో పుష్మి నక్షత్రం రోజే వాడాలి అనే కాన్సెప్ట్ నుండి బయటకు రండి కాకపోతే మీరు ఫస్ట్ టైం మొదలు పెట్టేటప్పుడు ఒకవేళ కావాలి అనుకుంటే పుష్మి నక్షత్రం రోజు స్టార్ట్ చేయొచ్చు అంతేగానే ఒక్క డే వేస్తే సరిపోదు ఓకే సో మరి ఈ స్వర్ణ విందు ప్రాశ్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి వెబ్సైట్ కానీ ప్రొవైడ్ మీరు ఆర్టిజం ఆయుర్వేదం అని చెప్పి మాది వెబ్సైట్ ఉంది శ్రీప్రథమ డాట్ కామ్ కూడా ఉంది కానీ షాపింగ్ కార్ట్ అయితే ఆటిజం ఆయుర్వేదంలో ఉంది మీరు ఆ ఆటిజం ఆయుర్వేదం వెబ్సైట్ నుండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే మా హాస్పిటల్ నెంబర్స్ ఉన్నాయి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ స్టేట్స్ అయితే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఏజ్ని బట్టి అడిగితే మా వాళ్ళు ఇస్తారు లేదు నన్ను కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి తీసుకోవాలి ఎన్ని నెలలు వాడాలి అని అనుకుంటే కనుక నన్ను కన్సల్ట్ అవ్వచ్చు సో చూసారు కదా వివాస్ శ్రీ ప్రథమా ఆయుర్వేద హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళు ఓన్గా ఈ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అమృత ప్రశ్న ప్రాశ్న కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇది కేవలం మన ఆర్టిజం ఏడిహెచ్డి హెచ్డి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇది పిల్లలకి పుట్టిన రెండో రోజు నుంచి పదహారు సంవత్సరాల వరకు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా వాడాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటేనే చాలా మంచిది సో మీ కనుక ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే డాక్టర్ గారితో మాట్లాడాలన్నా కూడా సో మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు అండ్ వైజాగ్లో కూడా ఉన్నాయి మీరు హాస్పిటల్ కూడా విజిట్ డాక్టర్ మాట్లాడి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ నమస్తే